ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని కోరుతూ డీడీఓగా పంచాయతీ కార్యదర్శులనే కొనసాగించాలని, లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కార్యదర్శులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో బంకా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విఆర్ఓలను డీడీఓలుగా నియామకం చేయటం దారుణమన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుండి సుమారు 1 సంవత్సరం 6 నెలల నుండి ప్రజలకు నిర్విరామంగా అనేక సేవలు అందించడం జరిగిందన్నారు. ఆర్టికల్ 243G ప్రకారం ఏర్పాటు చేయబడిన సచివాలయ వ్యవస్థను జీవోఎంఎస్ నెంబర్ 2 ప్రకారం గ్రామ పంచాయతీ మరియు గ్రామ సచివాలయాలుగా విభజించడం జరిగిందన్నారు. రాజ్యాంగ సవరణ 73 ప్రకారం 29 అంశాలను సక్రమంగా అమలు చేయాలంటే విఆర్ఓలను డీడీఓలుగా రద్దు చేసి పంచాయతీ కార్యదర్శులను కొనసాగించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, గ్రామ సచివాలయ వ్యవస్థ ఆయన మానసపుత్రిగా ఉంటూ సచివాలయ ప్రారంభం నుంచి పునాదులు వేసేటప్పటి నుంచి డీడీఓలుగా పంచాయతీ కార్యదర్శులను పెట్టి వాటిని పురోగతికి దోహదపడి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రతి ఇంటికి చేరుస్తూ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి సక్సెస్ఫుల్గా నడిపించడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పంచాయతీ కార్యదర్శుల్ని ఈరోజు జీవో నెంబర్ 2 ద్వారా డీడీఓలుగా తొలగిస్తూ పంచాయతీలను బలోపేతం చేసినటువంటి, ఇప్పుడు దాకా పడిన కష్టాన్ని గుర్తించకుండా ఏదైతే జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించిండో ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2 ద్వారా అధికారులను బదలాయించిందో అది రద్దు చేయని పక్షంలో మన జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభా మూలకంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంతవరకు ఎన్నో సేవలు అందిస్తూ ఎంతో సహాయం చేస్తూ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, డీడీఓలుగా పనిచేస్తున్న అందరు పంచాయతీ కార్యదర్శులు దీన్ని ఎంతో సానుకూలంగా చాలా డెవలపింగ్ ముందు ప్రోగ్రెస్ చేయడానికి సపోర్ట్ చేసి ఉన్నారు. వాళ్ళకి వచ్చిన సందర్భంలో జీవో నెంబర్ 2ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 2ని వెంటనే తిరస్కరిస్తూ వీళ్ళ యొక్క సర్వీసులు ఎలా ఉన్నాయో, డీడీఓలుగా ఎలా ఉన్నారో వాళ్ళని అదేవిధంగా సక్రమంగా అదే పరిస్థితి ఇచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. మరి ఒకటి, ఇంకొకటి ఏంటంటే, వీటిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పుడు 1 నుంచి 6 గ్రేడ్లని గవర్నమెంట్ ఇంతకుముందే ఇచ్చినారు మా జీవోలో. దీంట్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1-5ని లైన్ డిపార్ట్మెంట్గా ఎంపీడీఓ గారికి తెలియపరుచున్నారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6గా డిస్టిలేషన్గా వ్యవహరిస్తున్న సచివాలయం వ్యవహరిస్తున్న సిబ్బందిని సపరేట్గా విఆర్ఓల కింద పెట్టమంటూ మళ్ళీ జీవో ఆదేశించున్నారు. అవేమి లేకుండా జీవో నెంబర్ 2ని వెంటనే రద్దు చేస్తూ పంచాయతీ సెక్రటరీ 1 నుంచి 6 వరకు ఎవరైతే సచివాలయంలో పనిచేస్తున్నారో అందరినీ పేరెంట్ డిపార్ట్మెంట్గా లైన్ డిపార్ట్మెంట్కి కలిపి వాళ్ళకి అనుకూలంగా స్పందించవలసిందిగా కోరుకుంటున్నాము.